ముందు రోజులలో రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడుకుంటారు, వాళ్ళ భాష ఏమిటి అనేది, ముఖ్యంగా షర్మిల ఎప్పుడైతే ఆ ప్రాంతంలో పోయి నాయకత్వం వహిస్తుందని తెలియగానే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద షర్మిలకు కూడా కూతురుగా వాళ్ళు రాజకీయాలలో ఆమెకు కూడా సరి అయిన స్థానం కల్పించాలని ఆలోచన చేసే సమయంలో ఆమె మీద పోస్టర్లు వేస్తున్నట. ఎవరు చెప్తున్నారు? ముఖ్యంగా వివేక కుమార్తె ఆమెను కూడా బెదిరిస్తున్నారు. అది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంరా బాబు? నేనైతే గత 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి భాష చూడలేదు. ఆఖరుకు పోస్టర్స్ ఏమనేస్తుంటే షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురే కాదట. ఏమన్యాయం రా బాబు ఇది? అసలు నిజంగానే కూతురు కాకపోతే నీ నువ్వు జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఊరూరు తిరిగి మా అన్నను జైలు నుంచి విడిపియాలని కోరిందా లేదా? ఏ భాష ఇది? నాకు అర్థం కాదు. ఏ పోస్టర్లు ఇవి? నువ్వు అన్నగా నీ డ్యూటీ ఏది? నా చెల్లెల మీద ఎవరైనా ఆరోపణలు చేసేయాలని తప్పితే నీ పార్టీ వాళ్ళే నీ చెల్లెల మీద ఆరోపణలు చేస్తుంటే మరి ఆమె తప్పేమడుగుతుంది? స్పెషల్ స్టేటస్ అడుగుతున్నది. నరేంద్ర మోడీ వాదాలు చేశాడు ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ లో ప్రామిస్ చేశాడు, అదే మాట అడుగుతుంది ఆమె. ఆమె కూడా రాజకీయాలలో రావాలనున్నది. మొదటి నుంచి నీకు సపోర్ట్ చేస్తూ తిరిగింది. ఆమెకు నువ్వు పార్లమెంట్ టికెట్ ఇవ్వవు, అసెంబ్లీ ఇవ్వవు, తల్లిని దూరం పెడతావు. ఇదే కన్యాయం రా బాబు. ఎందుకంటే నేను మాట్లాడకు నా ఒక్కరికే ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజులలో 30 మంది ఎంపీలు చెయ్యొద్దన్నారు. వేరియస్ రీజన్ల నేను ఐ డోంట్ వాంట్ టు లీక్ అవుట్ వాట్ ఆర్ ది రీజన్. అక్కడ ఫ్రాక్షనిజం ఉన్నది, చెయ్యొద్దన్నారు. అయినా నేను ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి, ఇందిరాగాంధీకి చెప్పి, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో ఒప్పించి చేశాడు. అందుగురించి నేను అడిగే హక్కున్నది. ఇదే కట్యాయం అండి. తన సొంత చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా? ఏ పోస్టర్స్ ఇది? అదేవిధంగా ఇంకో మీ చిన్న ఆయన చెల్లెలను బెదిరిస్తారు, చంపేస్తామంటారు, సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు. ఇంకో చెల్లెలనేమో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని ఏది సోషల్ మీడియాలో పెట్టడం, పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఆయన నిజంగానే నువ్వు పరిపాలిస్తున్నావు, కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే సామాన్య పిల్లల ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉంటుందని నేను అడుగుతున్నా. మహిళా అంటున్నాను, మహిళా సాధరికత అంటున్నాను. నీ సొంత చెల్లెల్నే నువ్వు అవమానం చేస్తే ప్రజలు ఏ విధంగా ఊక్కుంటారో అని అడుగుతున్నా. ఇప్పటికన్నా మార్చుకో. ప్రజలు ఓట్లేసేవాళ్ళు వాళ్ళు చూశారు కదా ఇక్కడ ఏమైంది. మూడోసారి కూడా నేనే అన్నాడు, కేసీఆర్ ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రా లేదా? మా కల్చర్ వేరురా బాబు. మా దగ్గర ఇదే ఉన్నది. మొన్న నేను రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ తీసుకున్నాడంటే దట్ ఈస్ ది కల్చర్ మాది. పెద్దవాళ్ళని గౌరవించే కల్చర్ మాది. ఇదెక్కడ కల్చర్ రా బాబు? సొంత చెల్లెలను రెస్పెక్ట్ ఇవ్వవు, అన్న మీ చిన్న ఆయన బిడ్డకు రెస్పెక్ట్ ఇవ్వవు, పోస్టర్ లేదు, ఆఖరికి ఇంతకంటే అవమానం ఉందా? అసలు రాజశేఖర్ కూతురే కాదని పోస్టర్ లేస్తుంటే తండ్రిగా నీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏంటి? నాకు అర్థం కాదు. అసలు ఇది రాజకీయాలేనా? నేనైతే ఎప్పుడు చూడలేనా ఇలాంటి ఆలోచన. అరే నువ్వు పవర్లు వస్తుంది, నీ పవర్లు రావడానికి ఆ అమ్మాయికు ఏది సపోర్ట్ కూడా ఉండే నీకు. నువ్వు జైలు ఉన్నంత రోజు ఊరూరు తిరిగిందా లేదా? ఆనాడు నీకు చెల్లెలైతుంది, ఇవాళ ఆమె కూడా రాజకీయ ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది. దానికి ఏదైనా వేరే తీరుగా నువ్వు ప్రజలకు ఏం చేసి చెప్పు తప్పితే
ఆఖరుకు పోస్టర్లు వేయడం, ఆయన రాజశేఖర రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ ఉందా? నిజం చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎ కల్చర్ ఆఫ్ పొలిటికల్. ఏది ఇంత దిగజారు అరే బాబు, మరి ఆయన పెద్ద నేను అన్ని చేసిన, అరే నువ్వు చేయి, ప్రజల విశ్వాసం తీసుకో. మీ చెల్లెలు కూడా మాట్లాడారు, ఎందుకంటే మీ చెల్లెలు ఎందుకు వచ్చింది, నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఆమె కూడా ఇవాళ కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తామన్నది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఈసీది, ఆ తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ కాంగ్రెస్ లేకుంటే నువ్వు ఏడుంటుండేవా? మీ నాయన బలంతో కదా, ఆమె కూడా చెల్లెలుగా నాయన బలంతో ఆమె కూడా తిరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పటికన్నా ఈ చెడు సాంప్రదాయాన్ని వదిలేయండి, మంచి కల్చర్ ను సృష్టించండి. ఎందుకంటే ఇలా పవర్ లో ఉన్నామని ఎగరొద్దు. ప్రజలు పవర్ ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ నిర్దిష్టం. రేపు వచ్చేది ఎన్నికలు, ప్రజలు ఎవరికి ఓటేయాలని వాళ్ళు కేసీఆర్, ప్రజాస్వామ్యంలో ఉన్నది అంబేద్కర్ రాసిండు. సామాన్య పేదవానికి రిక్షా వారికి ఒకే ఓటు, కోటీశ్వరు ముఖేష్ అంబానీకి కూడా ఒకే ఓటు. కనుక ఆ ఓటు మీద ధ్యానం పెట్టి ఇప్పటికన్నా భాషలో మార్పు రాని, చెల్లెల మీద కక్ష సాధింపు తీసేయి. ఇంకో మీ చిన్న ఆయన బిడ్డ మీద ఎంత ఏం చేస్తారండి, న్యాయం గురించి కొట్లాడుతుంది. అదే రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం గురించి తిరుగుతుడు. మొన్నటి వరకు ఏది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా తిరిగి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు తెలుసుకున్నాడు. ఇప్పుడు న్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం గురించి ఆయన తిరుగుతూ ఆయనను కూడా తిరగనిస్తలేరు. అలాంటి బీజేపీకి మరి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, అదే విధంగా ఆమె కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు మీ దగ్గర ఉంటే కల్చర్ గా సొంత చెల్లెలు కూడా నా చెల్లెలు కాదన్నారు, రేపు మా అమ్మ కాదంటే ఎట్లా అయితే పుట్టించిన తల్లిని కూడా నువ్వు అనగలుగుతారు. మీ పార్టీ నాయకులు వాడు ఎవడు పోస్టర్లు వేసిండు వాడి మీద యాక్షన్ తీసుకో, ఎవడు సోషల్ మీడియాలో వాడి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడే ప్రజలలో అరే చెల్లెల మీద అవమానం జరిగింది కాదు, నువ్వు అది కూడా చేయవనుకో, చరిత్రలో మిగిలిపోతావు. నువ్వు ఏమన్నా చెప్పు, నాకంటే చిన్నవాడిని నా దోస్తు కొడుకు, నేను నీ అలవాట్లో మార్పు రాని ఎక్కించడం. చాలా మంది ఉంటారు రా బాబు రాజకీయాలలో వచ్చినప్పుడు దిగిపోయినాడు, ఎవడు ఉన్నాడో వెనక చూస్తే ఎవడు కనిపించాడు, ఉన్నప్పుడు మాత్రం వెనక చూస్తే జనం ఉంటారు, దిగంగానే పక్కకున్నాడు వెళ్ళిపోతాడు. కనుక దాని మీద ఆలోచన చేయమని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా. సీనన్న ఏం చెప్తావు, నువ్వు అడిగితే నేను చెప్తాను. నిజం ఇది చాలా బాధ ఉంది బాస్, దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ టు బి ఫ్రాంక్. ఆడవాడు పోస్టర్లు వేసిండంట, అసలు ఈమె రాజశేఖర్ కూతురే కాదంటే ఇంతకంటే అవమానం ఏమన్నా ఉన్నదే? ఈ దిగజారుడు పాలిటిక్స్ అయినాయి. అందుకుంటే నేను రేవంత్ ఎందుకు తారీఫ్ చేసినట్టే, ఆయన ముఖ్యమంత్రి అయినాక జానారెడ్డి గారు ఒక పెద్ద మనిషిగా మొదటి నుంచి ఆయన ఏది వాళ్ళ కుటుంబ సభ్యుడిగా పోయి ఆయనకు బ్లెస్సింగ్ తీసుకున్నాడా లేదా? దట్ ఈస్ ది కల్చర్. వాట్ ఈస్ ది డిఫరెంట్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి? దిస్ ఇస్ అవర్ కల్చర్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ.